హాయ్ వ్యూర్స్, భారత్లో కరోనా కేసుల సంఖ్య మరల పెరుగుతుందా అంటే అవును పెరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం 1000లోపు కేసులు నమోదైనవి, మరణాల సంఖ్య అసలు ఆల్మోస్ట్ నిల్ అన్న వేళ కనిపించింది. బట్ అగైన్ కేసులు 1000 దాటుతూ ఉన్నాయి, మరణాలు కూడా 20 దాటుతూ ఉన్నాయి. తాజాగా 1088 కరోనా కేసులు, 24 మరణాలు. ముంబైలో వచ్చేసి ఏకంగా గతంలో ఎంత కేసులు నమోదయ్యావో, అంటే గత కొద్ది రోజుల క్రితం అన్నట్టు, అవి ఇప్పుడు డబుల్ అవుతున్నాయి. ప్రజలు అక్కడ వచ్చేసి 55 కేసులు నమోదవుతున్నాయి. ఇక ఆల్రెడీ చైనా, సౌత్ కొరియా, వియత్నాం లైక్ ఇటువంటి చోట్ల వచ్చేసి భయంకర కేసులు నమోదవుతున్నాయి. చూసారా, దీన్ని బట్టి ఐఐటి కాన్పూర్ వాళ్ళు స్టడీ చేస్తున్నారు. గతంలో ఎలాగైతే చెప్పారో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ గురించి, థర్డ్ వేవ్ గురించి, ఇక ఫోర్త్ వేవ్ గురించి వాళ్ళు ఏమన్నారంటే, మన దగ్గర ఖచ్చితంగా ఫోర్త్ వేవ్ వస్తుంది. ఎందుకంటే ఈ ఎక్స్ఈ, ఎక్స్డి, ఎక్స్ఎఫ్ వేరియంట్స్ ఏవైతే బయటపడ్డన్నాయో దీనివల్లే మరలా కేసులు పెరిగే ఛాన్స్ ఉంది అన్నారు. ఇక దీనికి సంబంధించి ఎప్పుడైతే అప్డేట్ వచ్చిందో, ఇక అప్పుడు కర్ణాటక సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ ఆయనేమన్నారంటే, ఎస్, భారతదేశంలో జూన్ జూలైలో ఈ 4 వేవ్ స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ నాటికి 4 వేవ్ అన్నది ఎండ్ అయిపోతుంది. బట్ అదృష్టం కొద్ది ఏంటంటే, మన దగ్గర మరణాలు అయితే ఎక్కువగా నమోదు కావు, ఎక్కడన్నా నమోదు అయితే చాలా రేర్గా నమోదవుతాయి. ఆల్రెడీ ఇప్పుడు ఏవైతే కేసులు బయటపడుతూ ఉన్నాయో, ఆ కేసుల పరంగా చూస్తూ ఉన్నా సరే, సింప్టమ్స్ పరంగా చూస్తూ ఉన్నా సరే, తీవ్రత పరంగా చూస్తూ ఉన్నా సరే, చాలా చాలా స్వల్ప లక్షణాలు ఉంటూనే త్వరగా వాళ్ళు బయటపడుతూనే ఉన్నారు. అండ్ చనిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు కరోనాతో చనిపోతున్నది, ఇంటర్నల్ ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్, అదే సమయంలో కరోనా రావటం, దీనివల్ల రెసిస్టెన్స్ పవర్ భయంకరంగా పడిపోయి హెల్త్ ఇష్యూస్ వల్ల లంగ్స్, హార్ట్, వీటి వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు చనిపోతున్నారు తప్ప ఆల్ ఆఫ్ షడన్ వేరేదైతే కాదు అంటున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకుంది కూడా అదే, మన దగ్గర కరోనాకు సంబంధించేసి కేసులు నెమ్మదిగా మరల పెరుగుతాయి. కానీ మీరు భయాందోళనకు లోను కావద్దు. వన్స్ అది రాగానే మీరు ట్రీట్మెంట్ అయితే తీసుకోండి, ప్రికాషన్స్ అయితే ఈ మధ్య పాటిస్తుండే, అన్నిటికి మించి ఖచ్చితంగా మాస్క్ అయితే మీరు ధరించండి. ఆల్రెడీ ఎండాకాలం కదా, ఈ వేడిగలను ముక్కులోకి వెళ్ళకుండా కూడా ఈజీగా ఆపుతుంది మాస్క్, అండ్ పొల్యూషన్ లేకుండా అది ఆపుతుంది. సో మాస్క్ ఎట్ నుంచి చూసుకొని సరే మనం బెటరే అనమాట. సో మాస్క్ ధరించండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి, టైంకి వాటర్ తాగండి, చక్కగా టైంకి నిద్రపోండి, ఉదయం పూట కొంచెంసేపు అలా వాకింగ్ అయితే చేయండి.